पार्टी నాయకులు గాని రైతులు గాని సర్పంచులు ఉప సర్పంచులు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ రాజపేట చెప్పుకుంటే సిగ్గుచేటు మరి గత 60 సంవత్సరాలకు వెళ్లి ఆరుట్ల కమలాదేవి ఉభయ కమిషన్ పాలించిన అప్పటి నుంచి 2014 వరకు మరి ఏ రాజకీయ నాయకుడు మరి ఇంత పెద్ద రాజకీయానికి ముఖ్య పాత్ర పోషించిన మరి స్థానిక సర్పంచ్ గరడపల్లి శ్రవణ్ కుమార్ గారు సర్పంచ్ పల్లె ప్రవీణ్ మరి ముఖ్య నాయకులు పల్లె సంతోష్ కుమార్ అదే విధంగా కట్కం స్వామి రామిల్లా నరేందర్ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు నాగర్తి రాజరెడ్డి గారు మరి ఎంపీపీ గోపగాని బాలమాని యాదగిరి గౌడ్ మరి మదర్ డైరీ డైరెక్టర్ అర్కల గాల్రెడ్డి గారు మరి స్థానిక జెడ్పీటీసీ గోపాల్ గౌడ్ గారు ఇంకా ఈ విధంగా రఘునాథపురం ముఖ్య నాయకులు పోషన్న వాళ్ళు సిద్ధులు అందరితోటి ఇక టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు విమర్శించడానికి ఏ ఆ విమర్శలలో చెక్డామ్ కార్డుకి వచ్చి విమర్శించడం జరిగింది ఆ విమర్శలను తిప్పికొట్టడానికి ఇక్కడ ఉన్న రైతులే మా ఎమ్మెల్యే గారికి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇక్కడ ఎత్తు పెంచాలి అంటున్నారు ఎత్తు పెంచాలంటే ఎవరి చేతిలో ఉంటుంది ఐబీఐ అధికారులు గ్రౌండ్ వాటర్ వాళ్ళు ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఎంత నిల్వ చేయొచ్చు అనే దాని మీద ఇక్కడ రైతులందరూ కూడా మరి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం జరిగింది వారికి మేము అండగా మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ చెక్ డ్యాంలు అనేది ఏ గవర్నమెంట్ కూడా ఎన్నడూ కూడా మరి చేయని విధంగా మరి చల్లూరు గ్రామంలో ఒక పెద్ద చెక్ డ్యాం నిర్మించడం జరిగింది దాంతో ఈరోజు రైతులు వందలాది గోల్డ్ బావులు రూపాయలతో చెక్ డ్యాం నిర్మించుటకు సహకరించడానికి ఎమ్మెల్యే శ్రీమతి గుండెల సుంతా మహేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులందరూ కూడా పాలాభిషేకం చేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ రైతులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలోనే 4 కోట్ల రూపాయలతో అతిపెద్ద ప్రాజెక్టు అతిపెద్ద చెక్ డ్యాం శాంక్షన్ అయింది ఈ రఘునాథపురంలో. గత ప్రభుత్వాలు 60 సంవత్సరాల్లో కూడా గంధమల ప్రాజెక్టు నుంచి గంధమల చెరువు నుంచి ఆలేరు వరకు కూడా ఒక చెక్ డ్యాం నిర్మించలేకపోయినారు. ఈరోజు బేగంపేట చల్లూరు రఘునాథపురం ధర్మారెడ్డిగూడెం సాయిగూడెం నిన్నామన్న ఓపెన్ చేసినటువంటి కొల్లూరు ఈ విధంగా 7 నుంచి 8 పారుపల్లి 7 నుంచి 8 చెక్ డ్యాంలు ఈ ప్రభుత్వం శాంక్షన్ అయినవి. 60 సంవత్సరాలు ఒక చెక్ డ్యాం నిర్మించలేకపోయిన వాళ్ళు ఈరోజు 100 మాటలు మాట్లాడుతున్నారు. తీసుకుపోద్దని నేను వాళ్ళకు కూడా సూచన చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చి పెద్ద ధన్యవాదాలు సూచిస్తాం. దర్శించడానికి దాదాపు రైతులంతా ఇక్కడ జమ అయితే వారికి తోడుగా మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. చెక్ డ్యామ్ను పరిశీలన అంటే ఒక నిజాయితీగా నిజంగా మాట్లాడాలంటే పరిశీలనలో భాగము మనం పరిశీలించిన వరకే తప్ప ఈ చెక్ డ్యామ్ ఏ పద్ధతిలో ఉండాలి ఎంత హైట్ ఉండాలి ఎంత క్వాలిటీ ఉండాలి ఎట్లా ఉండాలనేది అధికారులు ఇంజనీర్లు వాళ్ళ నిర్ణయం ప్రకారంగా టెండర్ పెట్టి టెండర్ ప్రకారం పరిస్థితి కాదు దాన్ని మర్చిపోకుండా చెక్ డ్యాం మంజూరు చేసిన మరి కేసీఆర్ గారికి గౌరవ మా స్థానిక ఎమ్మెల్యే గారు సునీతా మహేందర్ రెడ్డి గారికి మా రైతుల పక్షాన నా పక్షాన మా గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇది నిన్న జరిగిన కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ పెట్టి ఆ మీటింగ్ పెట్టుకొని ఒక ఆడియో ఫంక్షన్ చేసిపోయారు. ఆడియో ఫంక్షన్ ఊర్లో చేసుకుంటూ అయిపోతుండే ఆ ఆడియో ఫంక్షన్ తీసుకొచ్చి ఈడ మా సగమే అయింది. మరి ఇంకా సగం పని వాటర్ స్టోరేజ్ చేయడానికి 3 మీటర్ల లోతు 80 మీటర్ల పొడుగు లోతు కేసీఆర్ గారికి ఎమ్మెల్యే గారికి జిల్లా మంత్రి గారికి ఈ ప్రాజెక్టు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ రైతులు కూడా ఈరోజు పాలాభిషేకం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మరి అన్ని గ్రామాల వివిధ గ్రామాల నాయకులు మరి కార్యకర్తలు ఈ ప్రోగ్రాం వచ్చినందుకు కూడా వారందరూ కూడా నా పక్షాన మా గ్రామ పక్షాన సర్పంచ్గా నా పక్షాన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.